ఇది విన్నారా బంగారం ధరలు తగ్గాయో ఎంత ఎంతుందంటే గోల్డ్ లవర్స్ కి అద్దిరిపోయే న్యూస్ పెరిగినట్టే పెరిగి అమాంతం తగ్గాయి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతూ ఆ తరువాత వరుసగా మూడు రోజుల నుండి పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది శుక్రవారం బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి ఈ క్రమంలోనే బంగారాన్ని కొనేందుకు పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది సుముఖత చూపిస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులు డాలర్ విలువలో మార్పు స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డు పరిస్థితులే బంగారం ధరల హెచ్చు తగ్గులకు కారణమని బిజినెస్ నిపుణులు అంటున్నారు ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన తొలం బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది అదే ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు అరవై ఆరు వేల తొంభై రూపాయలకు చేరింది నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై పది రూపాయలు తగ్గింది దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు విజయవాడలో డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు బెంగళూరు లో డెబ్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ముంబైలో డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై చెన్నైలో డెబ్బై మూడు వేల నాలుగు వందల పది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్లో అరవై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు విజయవాడలో అరవై ఆరు వేల ఆరు వందల తొంభై బెంగళూరులో అరవై ఆరు వేల ఆరు వందల తొంభై ముంబైలో అరవై ఆరు వేల ఆరు వందల తొంభై చెన్నైలో అరవై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలలోనూ తగ్గుదల కనిపిస్తోంది నిన్నటి ధరతో పోలిస్తే కేజీ వెండిపై వంద రూపాయలు తగ్గింది దేశంలోని పలు ప్రధాన నగరాలలో ఈ రోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీతో పాటు కోల్కతా ముంబై పుణె వంటి నగరాలలో కిలో వెండి ధర తొంభై ఆరు వేల నాలుగు వందల వద్ద కొనసాగుతోంది ఇక బెంగళూరులో కిలో వెండి తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది చెన్నై హైదరాబాద్ కేరళ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర ఒక లక్ష తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతోంది